కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించబోతున్నారు. ఇప్పటి వరకు 306 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. చాలా సెగ్మెంట్స్ లో నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జారీ అందిస్తారు. జారీ, ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సమావేశం? 4 గంటలకు గాంధీ భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం భేటీ కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కమిటీకి చైర్మన్. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం మీద కసరత్తు చేయబోతుంది. ఇటీవల పార్టీ దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఆశావాల నుంచి 306 మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 17 పార్లమెంటు నియోజకవర్గాలకి 306 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఆశావాహులకు సంబంధించినటువంటి జాబితాని ఇవాళ జరిగేటువంటి సమావేశంలో ఫిల్టర్ చేయబోతున్నారు. ప్రధానంగా నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు ఇలాంటి నియోజకవర్గాలకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. సీనియర్ నాయకులు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ఈరోజు జరిగేటువంటి సమావేశంలో వచ్చినటువంటి దరఖాస్తులు, అలాగే పార్లమెంటు అభ్యర్థులను ఎంపికకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి విధి విధానాలు, ఎలాంటి ప్రమాణాలని పాటించాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అనేది దరఖాస్తు చేసుకున్నటువంటి వారి యొక్క జాబితాతో పాటుగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి పేర్లను కూడా కొన్ని సూచన చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ సమావేశంలో ప్రధానంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఎలాంటి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో వచ్చినటువంటి వాటి పేర్ల మీద ఫిల్టర్ చేసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీకి ఈ పేర్లను పంపించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కూడా ఈ సమావేశానికి రావాల్సి ఉంటుంది. కాబట్టి పిఎస్సి సమావేశంలో చర్చించిన తర్వాత స్క్రీనింగ్ కమిటీకి సూచనలు వెళ్తాయి. ఆ స్క్రీనింగ్ కమిటీ కూడా మరోసారి ఫిల్టర్ చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అభ్యర్థుల జాబితా వెళ్ళబోతుంది. మొత్తానికి మరి కాసేపట్లో గాంధీభవన్లో జరిగేటువంటి ఈ సమావేశంలో పార్లమెంటులో పోటీ చేయాలనుకున్నటువంటి ఆశావాహుల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులు, అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు మీదనే ప్రధానంగా చర్చించబోతున్నారు. థ్యాంక్ యూ.